ఈరోజు ఎలాగైనా వీళ్ళ దగ్గర ఇంటికి తీసుకోవాల్సింది. సినిమాతో మీకే కాకుండా నాకు కూడా బ్రేక్ రావాలి ఇంటర్వ్యూ. సరే బాధ కానీ ఎక్కడి నుంచో దూరం అవుతా. ఓకే చెప్పండి బాస్. సో విరాట్ పర్వం సినిమా స్టార్ట్ అయినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఈవిడతో స్టార్ట్ అయింది ఉపన్ చేయి, ఈవిడతో స్టార్ట్ చేయి, ఈవిడతో స్టార్ట్ చేయి, నేను స్లోగా వస్తాను ఇంటర్వ్యూకి. మాట్లాడు, నువ్వే హీరో. హలో విక్టరీ అవినాష్. సో విరాట్ పర్వంలో ఫస్ట్ టైం రానా గారు యాక్ట్ చేశారు, మీకు ఎలా అనిపించింది? రానా గారు నీ గురించి అంట ఎలా అనిపించింది అంట చెప్పు. ఎలాగో అనిపించి ఉంటది తన గురించి. విరాట్ పర్వం చేసే ముందు నాకు రానా గారు వేరేలాగా కనిపించారు, ఇప్పుడు కనిపిస్తున్న రానా గారు చాలా వేరే. ఎందుకండి అలాగా? ముందు తను ఓకే హీరో, తను డిఫరెంట్ ఫిల్మ్స్ పిక్ చేస్తారు అట్లనే నేను అంతే చూసాను కదా. ఇక్కడ వచ్చిన తర్వాత హీస్ మోర్ దెన్ దిస్, ఒక విజనరీ. అండ్ యూ జనరలీ థింక్ కొంచెం ఏజ్ వస్తే పెద్దవాళ్ళు వస్తేనే అంత మెచ్యూరిటీ అంత ఏమైనా ఉంటుంది, బట్ హీస్ టూ యంగ్. అండ్ చిన్న వయసులో అంత మెచ్యూరిటీ వచ్చిందంట నాకు అది సైబల్ మెచ్యూరిటీ కాదు, మెచ్యూరిటీ కాదు. తన డ్రీమ్ని మనం డ్రీమ్ పెడతాము, బట్ అది అకంప్లిష్ చేయడానికి కొన్ని ఇయర్స్ అవుతుంది అని అనుకుంటాము కదా. బట్ హీస్ డూయింగ్ ఇట్ సైలెంట్లీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిల్మే తీసుకుంటే స్టార్ట్ అయ్యే ముందు నాకు తెలుసు అందరూ ఐడియాస్ ఎంత ఉంది, ఇది చాలా రాగా రూరల్గా అంతే తీసుకుందామని అందరూ ఆలోచించాము. బట్ తను ఫస్ట్ డే షూట్కి వచ్చిన తర్వాత తెలిసిపోయింది దిస్ గాట్ 10 times bigger than whatever it we had imagined it to be. సో హిస్ ప్రెసెన్స్ విల్ బ్రింగ్ దట్ టు ఎనీ ఫిల్మ్. అండ్ అదే నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఎల్వి సినిమాస్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ చేస్తాను, ఇది నా సెకండ్ టైం, ఫస్ట్ టైం అంట సురేష్ ప్రొడక్షన్స్ లో. ఫస్ట్ అవును, నేను పడిపడలే మనసు చేశాను. అండ్ ఇప్పుడు సురేష్ బాబు గారితో ఐ థింక్ ద టూ టైమ్స్ దట్ ఐ మెట్ సార్, దర్స్ నో వన్ హూస్ యాజ్ డిసిప్లిన్డ్ నంతో ఒక ఆర్డర్తో ఒక సినిమాని ఎలా అప్రోచ్ అవ్వాలి. మనం హీస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లైక్ ఏజెస్ నో, సో ఎప్పుడు మనం టైర్డ్ అయిపోయా ఇది పర్లేదు ఏదో చేయమని చెప్తారు కదా. హీ సో పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్, ఇది ఎడిట్ అవగా ఉండొచ్చు, ఈరోజు షూట్గా ఉండొచ్చు, ఏమన్నా కానీ దర్స్ వన్ ఆర్డర్ అండ్ దర్స్ వన్ డిసిప్లిన్. ఐ థింక్ ఐవ్ లెర్న్ దట్ ఫ్రమ్ సురేష్ బాబు గారు. ఐ కెన్ సీ దట్ ఇన్ రానా గారు. హీ డజంట్ ప్రొపగేట్, పొగడు కాదు, ఇది నిజమే. తను బయట నేనెంత అంత బోరింగ్ గా మాట్లాడుతున్నానా, హలో లెమండి ఫీల్ అంట. ఎస్ మాట్లాడండి, ఇప్పుడు తనని అడగండి. చిన్నబాయ్ నువ్వు ఫీలింగ్స్ గురించి అడుగుతావు, ఇంకేమైనా అడుగుతావు? ఫీలింగ్స్ అంటే ఎలా అనిపించింది అనే క్వశ్చన్ రాసుకున్నాను. అది ఒకటే రాసుకున్నావు, ఓన్లీ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే జస్ట్ ఫీలింగ్స్ కోసం నువ్వు ఇలా బండిలో దూరి బండికి ఇలా రచ్చు అంటే సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్ కదండి. సో ఫీలింగ్స్ తెలుసుకుందామని, నేను ఫీలింగ్ మీ అందరి ఫీలింగ్స్ కనుక్కుందామని. సరే ఫీల్ గుడ్ ఇంటర్వ్యూ కోసం ప్లాన్ చేసి ఇంటర్వ్యూ ఫీల్ అంత గొప్ప ఏం లేదు కానీ ఓ పని చేద్దాం. నేను కూడా ఇంటర్వ్యూలు అయితే తీసుకుంటాను, మరి నేను తీసుకున్నప్పుడు కసి వింటారు కానీ. సరే ఓపెన్ చేస్తాను, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. నీకు ఫస్ట్ టైం విరాట పర్వం గురించి చిన్నప్పుడు నీకేమనిపించింది? విరాట పర్వం అంటే బేసిక్గా మీరు చేసే సినిమాలన్నీ అంటే మెయిన్ స్ట్రీమ్ లేదు, కమర్షియల్ అలా ఉండాలి ఇలా ఉండాలి అన్న స్ట్రీమ్లో కాకుండా మీకు నచ్చితే చేస్తారన్న జోన్లో అనిపించింది. సో ఆ టైటిల్ వినగానే అరే ఖచ్చితంగా దీనికి 150 రూపాయలు 200 పెట్టాల్సిన సినిమా ఎరా అన్న ఫీలింగ్ వచ్చింది. దట్స్ గుడ్ ఫర్ us. సో ఈ సినిమా ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ అనేది
లవ్ కోసం ఎంత దూరం ఒక వ్యక్తి వెళ్తుంది అనే పాయింట్ అనేది నాకు ఫస్ట్ టైం. నేను ఇప్పటివరకు ఎప్పుడు ఏ లవ్ స్టోరీ చేయలేదు, అంటే క్లాసిక్గా ఈ సినిమా లవ్ స్టోరీ అనేది లేదు, ఫస్ట్ విరాట పర్వం. అండ్ నాకు సాయిపల్లవి గారిని అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రియల్ లైఫ్లో ఫర్ లవ్ హౌ ఫార్ వుడ్ యు గో, లవ్ కోసం ఎంత దూరం వెళ్తావు? When we are in love, it's all in or all out kada. Love lo unnapudu manam oka all inte cheyagalugutamu anedi manam eppudu aalochinchamu. Love ante ante anni istamu anni chestamu eppudu manaki koncham we lose our peace of mind. That's when we start looking at the other person as very okay individual edante appudu varaku what of us are one actually. ఇప్పుడు అందుకే ఇలాంటి సినిమా ఈవిడ తప్పితే ఇంకెవరు చేయలేరు. లవ్ లవ్ అంటే ఇట్స్ ఆల్ ఇన్ ఆర్ ఆల్ అవుట్, అంతే. సో సరే, సో ఫన్ గా మాట్లాడుతున్నా, లవ్ లో నువ్వు చేసిన అంటే ఇప్పుడు చిన్నప్పుడు చాలా టైం లవ్ అనుకుని ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తా, ఒక నువ్వు చెప్పిన క్రేజీ, నువ్వు చేసిన క్రేజియస్ థింగ్ చెప్పిన. యాక్చువల్లీ నేను అంత క్రేజీ థింగ్స్ చేయను, బట్ నాకు నాకు నాట్ నాకు అంతే లిమిట్స్ ఉంటాయి, బట్ నేను క్రేజీగా చేశాను చెప్పి అది చెప్పను, చెప్తే బాగుంటుంది, చెప్తే బాగుంటుంది. అయ్యో రెడ్ అయిపోయింది ఓ ఏసీ అసలు ఫేస్ షై కాదు, నేను వెజిటేరియన్ కదా, నాకు ఏదో ఒక టైంలో ఒక వద్దు నేనేం చెప్పను, నేను ఒక నాకు చికెన్ కొనుక్కోవడం అదని ఏం తెలీదు. సో నేను ఒకసారి వెళ్ళి చికెన్ కొనుక్కొని దానిపైన ఫెదర్స్ అన్ని ఉన్నాయి, నాకు అది ఏం చేయాలో తెలీదు, గ్లవ్స్ వేసుకొని ఏదో ఏదో చేసి దాని తర్వాత ఎవరో వచ్చి హెల్ప్ చేసి నేను ఒకరికి అది చేసి ఇచ్చాను. సో అది నేను వెజిటేరియన్ అయ్యి ఉండి చికెన్ షాప్ లో చికెన్ కొని దాన్ని క్లీన్ చేసి వంట చేసింది, బట్ సాయి పల్లవి గారు ఫ్యాన్స్ అందరూ వెజిటేరియన్ గా మారిపోతున్నారు. లేదు, బట్ ఆ రోజు నాకు తెలిసింది నేను చాలా హర్ట్ అవుతాను యానిమల్స్ అదని హర్ట్ చేయడం అదని, బట్ ఐ రియలైజ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆ రోజు నేను ఇంకొకరి కోసం ఇది చేయాలని, బట్ ఏంటి అది పోయింది కదా ఇప్పుడు ఏంటి, బట్ అట్లీస్ట్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ నాకు అంత ప్రేమ నా లోపల ఉంది అనేది. ప్రేమ అనేది నీలోనే ఉంది సాయి పల్లవి, ఎవరిలోనూ లేదు. విషయం ఏంటంటే మీరందరూ ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటున్నారు, సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని విన్నాం మేము. వి వాంట్ టు టెల్ సో అన్ని ఎలిమెంట్స్ అంటే ఇట్స్ అ లవ్ స్టోరీ ఫస్ట్ ద బేస్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. దేర్ ఈస్ అ హ్యూజ్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ విత్